Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గ్రాఫ్ మరింత తగ్గిందట. టీడీపీ సొంత సర్వేలో చంద్రబాబుకు షాక్. ఏపీలో సర్వేల పర్వం ఇప్పుడు నడుస్తోంది. తాను చేపడుతున్న కార్యక్రమాల గురించి, తమ ప్రభుత్వం గురించి జగన్ ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు. మరోవైపు తన పార్టీ గ్రాఫ్ గురించి చంద్రబాబు కూడా సర్వేలనే నమ్ముకున్నారు. ఇదిలా ఉండగా ఏపీలో జగన్ ఏడాది పాలన మీద టీడీపీ ఒక సర్వే చేయిస్తే షాకింగ్ విషయాలు వచ్చాయట. ఏపీలో టీడీపీ ఏమాత్రం ఎత్తగెళ్లలేదని ఆ నివేదికలు చెప్పడంతో చంద్రబాబులో ఒక్కసారిగా కంగారు పెరిగింది అంటున్నారు. ఇది టీడీపీ విషయం అయితే బీజేపీతో జతకట్టిన జనసేన తీరు కూడా అచ్చం అలాగే ఉందట. ఈ మధ్య ఒక పాపులర్ సర్వే ఒకటి బయటకు వచ్చింది. జగన్కి దేశంలో 4వ పాపులర్ సీఎంగా ఆ సర్వే తేల్చింది. ఆ సర్వేలో విషయాలు తీసుకుంటే టీడీపీ ఓట్ల శాతం 38 నుంచి బాగా తగ్గింది. ఇక బీజేపీ జనసేన ఓట్ల శాతం 6% మాత్రమేనని కూడా తేల్చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ తాజాగా నర్సాపురంలో ఒక సర్వే చేస్తే అక్కడ కూడా జనసేన బీజేపీల ఓట్ల శాతం అదుపులో లేకపోవడం కూడా విశేషం. ఇక వైసీపీ ఓవైపు గత ఎన్నికల ఓట్ల శాతం 50 నుంచి 55గా పెంచుకుందని ఒక పాపులర్ సర్వే చెబితే, వైసీపీ సొంతంగా చేసుకున్న సర్వేలో అది 58% అయింది. ఇక ఈ రెండు సర్వేల్లో కూడా జనసేన 6-5% దగ్గరే నిలిచిపోవడం ఆశ్చర్యం కలిగించేది. పవన్ని కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తూ జనసేన ఉంటే బీజేపీతో పొత్తు, మోదీ పొలిటికల్ గ్లామర్ కలిసి రెండు పార్టీలకు మేలు జరుగుతుందని ఆశించారు. అందుకే పొత్తు పెట్టుకున్నారు కూడా. అలా పొత్తు పెట్టుకుని ఇప్పటికీ 7 నెలలు గడిచినా కూడా జనం పైన ఆ ప్రభావం ఏదీ లేదని తేలుతోంది. ఎక్కడైనా రాజు కానీ ఏపీలో మాత్రం కాదన్నట్లుగా మోదీ పొలిటికల్ గ్లామర్ ఏపీకి వచ్చేసరికి చిత్తవుతోంది. దానికి కారణాలు అనేక ఉన్నాయి. పార్టీగా బీజేపీ జనాలకు బహుదూరంగా ఉంది. అదేవిధంగా ఆ పార్టీలో విభిన్న భావజాలం కలిగిన నాయకులు కలిసి కలగూర గంపన చేసి పారేశారు. మరోవైపు ఏపీకి బీజేపీ ఏమీ చేయలేదన్న భావన జనంలో ఇప్పటికీ ఉంది. ప్రత్యేక హోదా మోదీ దృష్టిలో ముగిసిన అధ్యాయం అయితే కావచ్చు, కానీ ప్రజలు మాత్రం మరవలేదు. అలాగే ఏపీకి ఆర్థిక ఇబ్బందులు, రాజధాని నిర్మాణం కాకపోవడం, అప్పులు, ఇవన్నీ కూడా బీజేపీ ప్రాప్తమేనని ప్రజలు భావిస్తున్నారు. దానితో పాటు పవన్ జనసేన కూడా నాడు పాచిపోయిన లడ్డు అంటూ ప్యాకేజీని విమర్శించి ఇప్పుడు చేతులు కలపడాన్ని పక్కా రాజకీయంగానే జనం చూస్తున్నారు. అందుకే ఈ రెండు పార్టీల కలయిక ఏమాత్రం ప్రభావం చూపించడం లేదని తాజా సర్వేలు చెబుతున్నాయి. ఇక్కడ చిత్రం ఏంటంటే, టీడీపీ ఓట్ షేర్ తగ్గుతూ ఉంటే అది 3వ ఆల్టర్నేషన్ అని చెప్పుకునే బీజేపీ జనసేనలకు కాకుండా వైసీపీకి మళ్లడాన్ని బట్టి చూస్తూ ఉంటే విపక్షానికి ఏపీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయనే విశ్లేషించాల్సి ఉంటుంది.